రాష్ట్ర రెవెన్యూ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ మంత్రి ఆనగానే సత్యప్రసాద్ అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్, రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డులు, న్యూ సిటిజన్ సర్వీసెస్, రెవెన్యూ అధికారులకు సర్వే శిక్షణ, ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ తదితర అంశాలపై ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, సిసిఏఎల్డి సాయిరాం ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ తదితరులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్ర రెవెన్యూ సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ మంత్రి ఆనగానే సత్యప్రసాద్ అధికారులతో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడరైజేషన్ ప్రోగ్రామ్, రీసర్వే గ్రామాల్లోని ఫైనల్ రికార్డులు, న్యూ సిటిజన్ సర్వీసెస్, రెవెన్యూ అధికారులకు సర్వే శిక్షణ, ప్రభుత్వంలో పెండింగ్ లో ఉన్న ఫైల్స్ తదితర అంశాలపై ఈ సమావేశంలో మంత్రి సమీక్షించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ అజయ్ జైన్, సిసిఏఎల్డి సాయిరాం ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ తదితరులతో పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల బారిన పడిన యువత తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటోందని సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు అధికారులకు తెలియచేయడం ద్వారా సమాజాన్ని యువతను రక్షించిన వారవుతారని ఆయన తెలిపారు. మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం రేవతి సెంటర్ నుంచి కోనేరు సెంటర్ వరకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, విద్యార్థులు నినాదాలు చేస్తూ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని కోరుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి కెవి రామకృష్ణయ్య, జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర్, జిల్లా విద్యాశాఖ అధికారిని తహరా సుల్తానా పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమే ముద్దు, యువత మేలుకో, భవితను తీర్చిదిద్దుకో అనే నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీగా సాగారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నేటి సమాజంలో డ్రగ్స్ బారిన పడిన యువత తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటోందని, డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడే దిశగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే సామాజిక సేవగా పోలీసులకు, అధికారులకు తెలియచేయడం ద్వారా సమాజాన్ని, యువతను రక్షించిన వారవుతారని తెలిపారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పోరాడతామని కాలేజ్ విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. ఈనాటి సమాజంలో ప్రపంచవ్యాప్తంగా మాదక ద్రవ్యాలు, ఈ మత్తు వ్యసనాలు అనేవి యువతను పర్టికులర్గా నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి, యువశక్తిని నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రపంచవ్యాప్తంగా దీని పట్ల ప్రజలకి అవగాహన కల్పించాలనేది ముఖ్య ఉద్దేశము. దీని ద్వారా 26 జూన్ అనే దాన్ని ప్రతి సంవత్సరము దీంట్లో ముఖ్యంగా ర్యాలీల ద్వారా కావచ్చు, సమావేశాల ద్వారా, సభల ద్వారా, విద్యా సంస్థల్లో దీని మీద ప్రోగ్రామ్స్, స్పెషల్ సెమినార్స్, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం ద్వారా మత్తు పదార్థాలు వ్యసనాల వల్ల జరిగే అనర్థాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దూరం చేయాలి యువతకి అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమము ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది. మనందరికీ తెలుసు, మన భారతదేశానికి వచ్చినట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ వారు 1985లోనే NDPS యాక్ట్ అంటూ ఒక చట్టాన్ని తీసుకొని రావటం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఎవరైనా సరే ఇటువంటి మాదక ద్రవ్యాలు చట్టంలో నిర్దేశించబడినవి కలిగి ఉన్నా, ఉత్పత్తి చేసినా, అమ్మినా, కొన్నా, నిల్వ చేసినా, వాటిని ఏ రకంగా వినియోగించినా సరే వాళ్ళందరూ చట్టపరంగా శిక్షార్హులే. దీనికి శిక్షలు అనేవి 6 నెలలు కారాగార శిక్ష మరియు 10,000 రూపాయల జరిమానా నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 2 లక్షల వరకు జరిమానా కూడా విధించే అవకాశం చట్టంలో ఉంది. కాబట్టి దానికంటే కూడా ప్రజల్ని ముఖ్యంగా వీటిలో అవగాహన పెంచడం ద్వారా దీన్ని నిరోధించవచ్చు అన్న ముఖ్య ఉద్దేశంతో ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు ఊరూరా గ్రామంలో కూడా ఏర్పాటు చేసి ప్రజల్లోకి అవగాహన, ఈ ర్యాలీని మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే అటువంటివి ఎక్కడైనా జరుగుతున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కావచ్చు, మాదక ద్రవ్యాల వినియోగం కావచ్చు, మీరు ఈ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి, పోలీస్ వారికి కానీ ఎవరికైనా తెలియజేసినట్లయితే తెలియజేసిన వారి పేరు వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ఆ విధంగా మనము సమాజాన్ని రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ, కొత్త క్రిమినల్ లాస్ అమల్లోకి వస్తున్నాయి, కొత్త క్రిమినల్ లాస్ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో కొత్తగా 1వ తారీఖు నుంచి కొత్త క్రిమినల్ లాస్ వస్తున్నాయి.
దాంట్లో ఇప్పుడున్న ఫైన్ 500 రూపాయలు ఉంది. 337 యాక్సిడెంట్ కేసులో 500 రూపీస్ ఉంటే అది 5000 రూపాయలు చేశారు. 338లో 1000 రూపాయలు ఉన్నదాన్ని 10000 రూపాయలు చేశారు. అన్ని కూడా 2002 సంవత్సరాలు చేసేసి 4 సంవత్సరాలు చేశారు. అట్లా అన్ని కేసుల్లో కూడా శిక్షలు పెంచారు. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం అంటే సమాజంలో నేరాలను అరికట్టడం కోసం కేంద్ర ప్రభుత్వము ఈ యాక్ట్ని తీసుకొచ్చింది. నేరాల నియంత్రణ కోసం కానీ ప్రజలు ఇబ్బంది పెట్టడం కోసం కాదు అనే ఉద్దేశంతో ఈ నేర నియంత్రణ కొత్తగా వచ్చిన క్రిమినల్ లాస్ జూలై 1st నుంచి అమలు చేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అంతర్జాతీయ డ్రగ్స్ డే సందర్భంగా మచిలీపట్నంలో న్యాయ సాధికారిక సంస్థ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు, సెఫ్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో కాలేజీ స్టూడెంట్స్ సహకారంలో విద్యా సంస్థలందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక మంచి ర్యాలీ నిర్వహించడం అయింది. దీనిలో ముఖ్యంగా గమనించాల్సింది, మనం డ్రగ్స్కి గురైన తర్వాత క్యూర్ చేయటం కంటే కూడా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. దీనిలో ఇప్పటికే మనందరికీ అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎలక్షన్స్లో కూడా మనం రైడ్స్ చేస్తే దాదాపు 5 టన్నుల డ్రగ్ పట్టుకోవడం జరిగింది పోలీస్ వాడు చెక్ పోస్ట్. ఆ స్థాయిలో జరుగుతుందంటే దీన్ని తప్పనిసరిగా సీరియస్గా తీసుకొని యువత ముఖ్యంగా వాళ్ళు ఎవరన్నా వీక్గా ఉండి అటువైపు అట్రాక్ట్ అయిపోతే వాళ్ళకి తెలిసి కానీ తెలియకుండా కానీ స్నేహధర్మంగా వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత యువత మీద ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు ఏం జరుగుతుంది అనేది. బయట పిల్లాడు బయటకు వెళ్ళాడంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ బయట ఏం చేస్తున్నారు, ఏం యాక్టివిటీస్ చేస్తున్నారు అనేది పూర్తిగా అవగాహన లేని పరిస్థితులు అయిపోయినాయి. సెల్ ఫోన్ కల్చర్ ఎక్కువగా ఉండడం వల్ల దయచేసి ఎవరికి ఏ సమాచారం ఉన్నా కానీ అది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా తెలియజేసి దీనిలో కేవలం అరాడికేషన్ తప్ప మనం కొత్తగా చేసేది కూడా ఏముండదు. ఎరాడికేషన్ ఇస్ ది మెయిన్ రూట్ కాజ్ ఫర్ ది ఎరాడికేషన్ ఆఫ్ డ్రగ్స్. ఈ దీన్ని మంచిగా నిర్వహించినందుకు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, న్యాయ సేవా సాధికారిక సంస్థ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మాజీ సీఎం జగన్ రెడ్డి ముసలి కన్నీరు కార్చడం ఇకనైనా ఆపాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య అన్నారు. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. 26 జిల్లాల్లో వైసీపీ కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాల చొప్పున స్థలాలు అక్రమంగా కేటాయించారన్నారు. 900 కోట్ల విలువైన స్థలాలకు ఒక్కదానికి కూడా సరైన అనుమతులు తీసుకోలేదని చెప్పారు. అధికారంలో ఉంటే జగన్ ఇష్టం వచ్చినట్లు కట్టుకుంటారా? రాష్ట్రం ఆయన సొంత జాగీరా అని ప్రశ్నించారు. సార్, అందరికీ నమస్కారం అండి. అధికారం ఉందని అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు, మీకు అధికారం ఉందని అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేస్తూ ఉంటే చట్టం చూస్తూ ఊరుకుంటుందా? తన పని తాను చేసుకుంటూ పోతుంది. అదే ఈరోజు జరుగుతుంది. 26 జిల్లాల్లో మీ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం స్థలాలు, ఒక్కొక్క జిల్లాలో 2 ఎకరాల చొప్పున స్థలాలు మీరు కేటాయించారు. వాటన్నిటికీ మార్కెట్ రేట్ కడితే దాదాపు 900 కోట్ల రూపాయలు ఖరీదయ్యే స్థలాలు అవి. ఒక్కదానికి కూడా మీరు పర్మిషన్లు తీసుకోలేదు. అంటే మీరు అధికారంలో ఉంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలనుకున్నారా? రాష్ట్రం మీ సొంత జాగీరా? మీ ఇష్టం వచ్చినట్టుగా మీ కార్యాలయాలు కట్టుకుంటూ పోతారా? చట్టం ఊరుకోలేదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. గగ్గోలు పెట్టేస్తున్నారు, పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉన్నారు, మా కార్యాలయాలు పడగొడుతున్నారు, మా కార్యాలయాలు పడగొడుతున్నారని. లేదే, మీ కార్యాలయాలు కాదే పడగొడుతుంది. అక్రమంగా ఏ పర్మిషన్ లేకుండా, ఏ అనుమతులు లేకుండా నిర్మించిన ఒక కట్టడాన్ని పడగొట్టారు. పైగా దానికి మీరు గగ్గోలు పెడతారు, దయ్యాలు వేదాలు వల్లించినట్లు. అసలు ఈ పడగొట్టడానికి, ఈ విధ్వంసానికి కారకులు మీరు. 10 మందికి ఉపయోగపడే ప్రజావేదికను కూలగొట్టింది మీరు. అది ఎవరు సొంతం కాదు, ఏ పార్టీ కార్యాలయం కాదు,
ఏ వ్యక్తికి సంబంధించింది కాదు. అయినా కూడా మీ అహం, మీ ఇగో సాటిస్ఫై చేయటం కోసం చంద్రబాబు గారు అక్కడే ప్రజలతో మాట్లాడేవారు, చంద్రబాబు గారు అక్కడే అధికారులతో మాట్లాడేవారు, చంద్రబాబు గారు అక్కడే పలు నిర్ణయాలు తీసుకున్నారన్న అక్కసుతోటి, ఈర్ష్యతోటి, ద్వేషంతో మీరు అంత గొప్ప బిల్డింగ్ను కూడా పడగొట్టారు. అది తప్పు, అది ద్వేషం, అది ఈర్ష్య. అటువంటి మీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఈ రోజున అనుమతులు లేని మీ కార్యాలయాన్ని అధికారులు పడగొడితే గగ్గోలు పెడుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి 900 మందికి పైగా పోలీస్ సెక్యూరిటీ ఉన్నారని, అసత్య కథనాలు ప్రచురిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షతో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు అసత్యాలు ప్రచారం చేయడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం వచ్చిన 4 రోజుల్లోనే రాష్ట్రంలోని వైసీపీ జిల్లా కార్యాలయాలను అక్రమంగా కూల్చివేయడం చాలా దారుణమని ఆయన తెలిపారు. గత తెలుగుదేశం పాలనలో కాంట్రాక్టర్లతో పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు వద్ద ఆధారాలు ఉంటే మీడియా వద్ద బహిరంగ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాస్తవాల్ని వార్తలుగా ప్రచారం చేస్తామని చెప్పుకుని దుకాణాలు తెరిచినటువంటి కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు ఇవాళ ఏ రకంగా తప్పుడు వార్తలు, దొంగ వార్తలు, తప్పుడు సమాచారంతో ప్రజల్ని, ప్రజల మనసుల్లో విషం చిమ్మేటువంటి, అంటే విషాన్ని ఎక్కించేది ప్రయత్నం గడచిన 6-7 సంవత్సరాల పైనుంచి జరిగే క్రమంలో వాళ్ళ టార్గెట్ రీచ్ అయిపోయి వాళ్ళ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకున్న తర్వాత కూడా ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాయటం, చూపించటం ఆపకపోవటం అనేది వాళ్ళ కిరాతకమైనటువంటి మానసిక నైజానికి అద్దం పడుతుంది. ఇవాళ దురదృష్టం, రామోజీరావు గారు లేరనుకుంటే వాళ్ళ అబ్బాయి గారు కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు ఆయన పేపర్లో ఇవాళ చూడండి రాస్తారు, ఎంత తప్పుడు వార్త, ఎంత విషపు వార్త అంటే జగన్ రక్షణకే 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంతమంది, బయటకు వెళ్తే 2-3 ఇంతలు, 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే 296 కోట్లు అని వండేసి వార్త రాసేసి అచ్చేసి వదిలేశాడు. ఇంత దుర్మార్గమా అని అడుగుతున్నాను నేను. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారికి అట్ ఏ టైం, మీరు ఎప్పుడు లెక్కేసుకున్నా కూడా సివిల్ పోలీసులకు సంబంధించి సిఐలు కానీ ఎస్ఐలు కానీ హెడ్ కానిస్టేబుల్స్ కానీ 18 మంది ఉన్నారు, పనిచేశారు మొన్నటిదాకా. ఆయన సీఎంగా ఉన్నాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ అంటే ఆర్మడ్ రిజర్వ్ ఫోర్స్ అంటాం, వాళ్ళు ఆర్మడ్ ఫోర్స్ 33 మంది, ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది. మనం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉన్నప్పుడు బయటికి సీఎం గారు ఎప్పుడు వచ్చినా ఎక్కడైనా మనం బ్లాక్ డస్ట్లతో ఉండేటువంటి అక్టోపస్ కు సంబంధించినటువంటి 13 మంది, వీళ్ళు కాకుండా సీఎం గారి ఇంటి సరిహద్దుల్లో అంటే ఇంటి చుట్టూ గాని లేకపోతే ముందు గాని ఎటుకన్నా గాని 23 మంది, కాన్వాయ్ సీఎం గారి కాన్వాయ్ కి 21 మంది, డ్రైవర్లు గాని సెక్యూరిటీ ఇన్స్పెక్టర్లు కానీ అదే ఎస్ఐలో వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళు ఏ ర్యాంక్ లో ఉంటే ఆ ర్యాంక్ లో కాన్వాయ్కి 21 మంది, మొత్తం 196 మంది సీఎం గారితో ఉండేటువంటి సిబ్బంది, అంటే ఆయన కేటాయించబడినటువంటి 196 మంది సిబ్బంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.